దేశంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బయట ప్రచారం కంటే సోషల్ మీడియాలో ప్రచారం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలోనే పాత ఫోటోలు వీడియోలు ఎడిటింగ్ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి ఈ క్రమంలోనే కొందరు చేసే పోస్టులు తీవ్ర వివాదానికి దారితీస్తూ ఉంటాయి అయితే ఇలాంటి పద్మ వ్యూహంలోనే టీమిండియా మహిళా క్రికెటర్ చిక్కుకుంది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో సహా మోదీ కేబినెట్ లోని కీలక నేతలను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెను దుమారానికి కారణమైంది ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను ఉద్దేశించి కించపరిచే విధంగా వసూలి పూజా వస్త్రకర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ అలాగే మరికొందరు కేంద్ర పెద్దల ఫోటోలు ఉండటంతో అది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది అంతేకాకుండా ఇందులో ఇంపాక్ట్ ప్లేయర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అని ఆ పోస్ట్ పై రాసి ఉంది ఇక ఈ వివాదం సోషల్ మీడియాలో తెగ ధుమారం రేపడంతో పూజ వస్త్రకర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అత్యంత అభ్యంతకరమైన ఫోటో పోస్ట్ అయినట్లు నా దృష్టికి వచ్చింది నిజానికి ఆ సమయంలో ఫోన్ నా దగ్గర లేదు ప్రధానమంత్రి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది తెలిసో తెలియకో నా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను క్షమాపణలు కోరుతున్నానని ఇన్స్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కాగా మధ్యప్రదేశ్కు చెందిన ఇరవై నాలుగేళ్ల పూజా వస్త్రాకర్ టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్ అలాగే ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో పూజా వస్త్రాకర్ ముంబై ఇండియన్ फ्रांज की प्रातिध्यम वह